గుంటూరు జిల్లా తిరుమూరు నియోజకవర్గంలోని తిరుమూరులో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధి వైసీపీ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజావుగా అమలు పరుస్తూ అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ అయితే దాన్ని అమలు చేసేటువంటి బాబు జగజ్జంరావు గారు పార్లమెంట్లో మరి ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచేందుకు కూడా ప్రతి పేదవాళ్ళు సామాజిక వర్గాలు ఆర్థికంగా ముందుకెళ్ళాలి బలపడాలని ఒక మంచి ఆలోచనతో మరి పార్లమెంట్లో మంత్రి హోదాలన్నీ కూడా అమలు చేస్తాకి అమలు చేసేటువంటి వ్యక్తి బాబు జగజ్జంరావు గారు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇద్దరు కూడా అమలు చేస్తే దానిలో భాగంగానే మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ఏదైతే వాళ్ళు ఈ యొక్క రాజ్యాంగం కోసం అమలు చేసినటువంటి పేద ప్రజల కోసం తప్పించి అన్నీ కూడా అమలు చేశారో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి యువకుడు చిన్న వయసు అయినప్పటికీ కూడా అనుభవంతో పేద ప్రజలకు ఏం కావాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రంగం ముందుకు తీసుకెళ్ళాలి పేద ప్రజలందరూ కూడా రాజ్యాంగ హక్కులు కల్పించాలని సామాజిక న్యాయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఉన్నత పదవుల్లో తీసుకొచ్చినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు అదే కాకుండా కూడా ఎక్కడ కూడా రాజకీయాలకి బావలేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా కూడా ఒక చట్టాన్ని అంటే వాలంటీర్ రూపంలో గ్రామ సచివాలయ రూపంలో మరి ఆనాడు రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అయితేనే మరి పేదవాళ్ళందరూ కూడా సామాన్య హక్కులు కలుగుతాయి పదవులు వస్తాయని కూడా ఉన్నత పదవులో ఉద్యోగరీత్యాలో ఉద్యోగ అవకాశం వస్తాయని ఎట్లయితే ఉందో దానిలో భాగంగానే రాష్ట్రంలో కూడా మరి 60% అమలు చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానికి మరి అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గౌరవిస్తూ ఉన్నారు ఆమోదిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన కావాలి మరి బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి తప్పకుండా ఆయన యొక్క ఆశయాల సాధన కోసం మేమందరం కూడా ప్రజాప్రతినిధులందరం కూడా ఆయన అడుగు ద్వారా నడుస్తూ ఆయన ఏదైతే యొక్క